మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితం అంటేనే కష్టాలు బాధలు తప్పకుండా ఉంటాయి. 90% మంది బాధపడేది డబ్బు సమస్యలతోనే. నెలంతా కష్టపడతారు, కానీ వచ్చిన జీతం కొన్ని క్షణాలలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత కష్టపడినా ఆర్థిక సమస్యలలో ఎలాంటి మార్పు ఉండదు, అప్పులు పెరుగుతూనే ఉంటాయి. ఆర్థిక సమస్యల తర్వాత అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒంట్లో అనారోగ్యం మాత్రం అలానే ఉంటుంది. దీని తర్వాత ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్న చిన్న కారణాలకే వారి మధ్య మనస్పర్ధలు పెరిగిపోయి చివరికి విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఉన్నా లేకపోయినా మనసులోని కోరికలు తీరకపోవడంతో చాలామంది బాధలు పడుతూ ఉంటారు. దీనికి పరోక్షంగా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉండటం ఒక కారణంగా చెప్పవచ్చు. ఇంట్లో పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఎదురు చెప్పటం, ఒండిగా తయారవ్వటం ఇలాంటి సమస్యలతో విసిగిపోయిన వారు అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ చిన్న చిన్న పరిహారాలను పాటించటం వలన మీకు ఉన్న సమస్యలు ఎలాంటివైనా సరే అవన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారాలు ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు అమావాస్య ముందు రోజే ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు ఉదయాన్నే గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గుమ్మానికి ఇరువైపులా స్వస్తి గుర్తును వేసి ఇంటి సింహద్వారం పైన ఓం అని గంధంతో రాసి పూజ గదిలో లక్ష్మీ గణపతులను ఖడ్గమాలా స్తోత్రాన్ని 11 లేదా 5 సార్లు జపిస్తూ తామర ఒత్తులతో దీపం వెలిగించి పూజ చేయాలి. ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తగ్గుముఖం పడతాయి. ఇక అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నవారు ఒక మట్టి పాత్రను తీసుకుని ఎరుపు రంగు ఒత్తును వేసి నెయ్యి పోసి దానిని అనారోగ్యంతో బాధపడుతున్న వారి చుట్టూ ఎడమ నుండి కుడికి దిగతుడిచి శివాలయంలో లేదా పూజామందిరంలో నవధాన్యాలు గల్లులు ఉప్పు వేసి దాని మీద మట్టి పాత్రను ఉంచి వెలిగించాలి. ఇలా చేయటం వలన ఎప్పటినుండో నయం కాని జబ్బులన్నీ తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేక బాధపడుతున్న వారు మీ ఇంటి దగ్గర ఉన్న తులసి చెట్టు దగ్గరకు వెళ్ళి రాగి చెంబుతో నీళ్లు పోసి 7 ప్రదక్షిణలు చేస్తూ మీ మధ్య గొడవలు తగ్గి ప్రేమ పెరగాలని సంకల్పం చేసుకోండి. ఇలా చేయటం వలన భార్యాభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి. ఇక చివరిగా మనసులోని కోరికలు తీరాలనుకునేవారు, పిల్లలు మీ మాట వింటూ మంచిగా ఉండాలనుకునేవారు అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మీ పూజా మందిరంలో ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద కేజీం పావు బియ్యం పోసి వాటి మీద మట్టి పాత్రను ఉంచి నెయ్యి వేసి ఒత్తి వేసి దీపారాధన చేసి లక్ష్మీ అష్టోత్తరం స్మరించాలి. ఇలా చేయటం వలన మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజు ఆ దీపాన్ని అలానే ఉంచేసి మరుసటి రోజు వాటిని ప్రవహించే నీటిలో వదిలివేయాలి. కావున మీరు కూడా అమావాస్య రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీ సమస్యకు తగిన పరిష్కారాలను పాటించి అన్ని సమస్యలు పోగొట్టుకుని సంతోషంగా ఆనందంగా తెలివికి అడుగు పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.